హలో గాయ్స్, వెల్కమ్ టు పవన్ రీచెస్. టాపిక్ ఏంటనేది తమ్నైల్లో చూసేసారు కదా. మేమైతే థర్స్డే స్పెషల్ ఆర్ట్ గ్రామ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం రావడం, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఒకరు పోస్ట్ చేశారనమాట. సో చూద్దాము, మా పాపకి చాలా ఇష్టము ఆర్ట్ చేయడం అని చెప్పి ట్రై చేద్దామని వచ్చాము. సో ఎలా ఉంది ఏంటి అనేది లోపల మీకు మొత్తం చూపిస్తున్నాను, చూడండి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనేది మనం వేసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి. సో మనం వేసుకున్న ఆర్ట్ మనమే తీసుకోవచ్చు. సో చాలా ప్రైజెస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసి స్టార్టింగ్ మీకు 400, 700, 800 అలా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ ఏదైనా మీకు వచ్చేది 350 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ లెటర్స్ మీకు అది చూపిస్తానే, మేము లెటర్సే తీసుకున్నాం అన్నమాట. అంటే ఎలా వేస్తామో ఏంటో తెలియదు కదా. సో ఆర్ట్ గ్రామ్ అని ఉంది కదా, సో అట్లాంటివన్నీ 350 నుంచి స్టార్ట్ అండి. మీకు ఆల్మోస్ట్ 2000 వరకు ఉంటాయి. ఇలా బ్యాగ్స్ మీద కూడా మనం ఆర్ట్ వేసుకొని తీసుకోవచ్చు, ఇలా మిర్రర్ టైప్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్. సో ఇట్లా చాలామంది వేసుకుంటారు. సో చాలామందికి హాబీ ఉంటుంది కదా, బట్ ఎట్లా వేయాలో తెలియదు. ఇక్కడికి వచ్చి కూడా ఇట్లా వేసుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, ఫుల్ టైం పాస్ అవుతుంది. ముఖ్యంగా ఆర్ట్స్ వేయాలని హాబీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే మంచి టైం పాస్. సో యాక్చువల్లీ మేమైతే 6:30కి వెళ్ళామండి. 6:30 నుంచి 9 వరకు అక్కడే టైం స్పెండ్ చేసాం. అస్సలు టైం తెలియలేదు, అట్లా కూర్చొని వేసుకుంటూనే ఉన్నాము. ఎంత వేసినా వెయ్యాలనిపిస్తూనే ఉందన్నమాట. సో అప్పుడు అర్థమైంది, మాలో కూడా తెలియని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి నవ్వు వచ్చింది. అసలు ఏది పడితే అది వేసేసాము, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాగుందండి. ప్లేస్ అయితే చాలా సింపుల్గా, ప్లెజెంట్గా, హ్యాపీగా అనిపించింది. మంచిగా టైం పాస్ అయితే అయిందనమాట. ఫుల్ చూసారా ఎంతమంది ఎట్లా వేసుకుంటున్నారు. వీళ్ళందరూ మంచి మంచి ఎక్స్పర్ట్స్ అనుకుంటా, చాలా బాగా వేస్తున్నారు. కొన్ని కొన్ని అయితే వాళ్ళకి నచ్చి, అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకుందామన్నంత ఇదిలో. సో నేమ్స్ అని చెప్పాను కదండి, అట్లా నేమ్ బోర్డ్స్ టైప్ అయితే మనకి 350 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఇలా మిర్రర్ టైప్ అయితే ఇంకెక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో మేము సింపుల్గా తీసుకున్నాము. సో అట్లా మా బాబుది పాపది HS అని చెప్పి లెటర్స్ తీసుకొని సో అట్లా వేసుకున్నాం అన్నమాట. సో ఇదైతే బాగుందని చెప్పేసి ఊరికే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. సో స్టార్ట్ చేసేసామన్నమాట మా ఆర్ట్ చేయడం. ఇదిగోండి ఎస్ ఒకటి అండ్ హెచ్ ఒకటి. సో వీటికి వేసి మళ్ళీ వీటి పైన వేరే ఏదో ఒకటి ఇంకోటి వస్తుంది అన్నమాట, అది కూడా మనం స్టిక్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేసాము, చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇట్లా వేస్తుంటే. సో మా పాప అయితే ఇక చెప్పక్కర్లేదు, ఎట్లా పడితే అట్లా వేసేసింది. ఫస్ట్ ఒకలా స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఫ్లాగ్ ఇష్టం తనకి, ఎక్కువ ఫ్లాగ్ వేస్తుంది ఇంట్లో కూర్చొని, అందుకే దీని మీద కూడా ఫ్లాగ్ వేద్దామని చెప్పి ఫ్లాగ్ వేసేసింది. మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అన్నమాట. సో నేనైతే నాకు వచ్చిన దాంట్లో కొద్దో గొప్ప వేసాను, నాకు అసలు ముగ్గులేయడం కూడా రాదు. అట్లాంటిది ఆర్ట్ చేయడం అనేది చాలా కష్టం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏదోలే అట్లా వేద్దాంలే అన్న ఉద్దేశంతో ఇంకా వచ్చి వేసుకున్నాం అన్నమాట. సో చూడండి ఎట్లా వేసాం ఏంటి అనేది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మనకి వీకెండ్స్లో ఒక టైమింగ్ ఉంటుంది అండ్ నార్మల్ వీక్డేస్లో ఒక టైం ఉంటుందన్నమాట, వర్కింగ్ డేస్లో. సో మీకు కాంటాక్ట్ నెంబరు కానీ అడ్రస్ కానివ్వండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు కూడా వాచ్ చేయండి. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో కొట్టగానే వచ్చేస్తుంది మీకు ఆర్ట్గ్రామ్ ఇన్ విజయవాడ అనగానే. సో దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేసి కనుక్కోవచ్చు. సో నేనైతే ఇన్స్టా పేజ్లో చూశానని చెప్పాను కదండి. సో అట్లా కాల్ చేసి టైమింగ్స్ అది అడిగి అప్పుడు వెళ్ళాము అన్నమాట. సో ఇంక మా పాప ఇంకా పెద్దదవ్వాలి, తనకి ఇంకా అప్పుడే రావట్లేదు. ఏదో కొంచెం టైం పాస్ అవుతుంది కదా, మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి సరే ఒకసారి వెళ్ళి చూసొద్దామని ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట. సో అట్లా వేసాము. సో మీకు డీటెయిల్స్ ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కాంటాక్ట్ అయ్యి టైమింగ్స్ తెలుసుకొని వచ్చి ఒకసారి మీరు చేయండి. సో ఏదైనా 350 నుంచి స్టార్ట్ ఉంటుందండి, మినిమం 1 అవర్ టైం అనేది స్పెండ్ చేయాలి, అప్పుడే దానికి వాల్యూ అన్నమాట. అంటే మనం కూడా ఏదైనా వేయాలి అంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటాం కదా అట్లాగా. సో ఇలా అన్ని కలర్స్ అండి, ఎక్కడ లేని కలర్స్ అన్నీ వేసేసుకొని మొత్తం అదంతా ఆగమాగం అయిపోయింది. సో అట్లా టైంపాస్ అయింది, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట అట్లా వేసుకుంటుంటే కూర్చొని. బాగుందండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు, బట్ మాకైతే మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా వేయడం. బాగుంది. సో మీకు మీ పిల్లలకు ఒక హాబీ ఉంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి డెఫినెట్గా తీసుకెళ్ళండి. ఎప్పుడూ ఆడుకునే ప్లేసెస్కే కాదు, ఇలాంటి వాటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా అర్థమవుతాయి. సో ఇట్లా కూడా వేసుకోవచ్చు, కొత్తగా క్రియేటివ్గా చేయొచ్చు అన్న ఆలోచనలు వాళ్ళకు కూడా వస్తాయన్నమాట.
సో మా పేరెంట్స్ ఎలాగో మమ్మల్ని తీసుకెళ్ళకపోయారు. అంటే ఒకప్పుడు ఇలాంటివన్నీ లేవు, ఇప్పుడిప్పుడే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా లుక్ అయితే ఇట్లాగా, నేనైతే ఇట్లా చేసేసాను, అన్ని డాట్స్ పెట్టేశాను. నాకు ఆ డాట్సే వచ్చు. మా పాప అయితే దీన్ని పిచ్చి పిచ్చిగా చేసేసింది. మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి నేను మళ్ళీ మొత్తం వాష్ చేసి మళ్ళీ క్లీన్ చేసి వేరేలా డిజైన్ చేశాను అనమాట. సో అట్లా వచ్చిందని చూపిస్తున్నాను. ఇదిగోండి నా ఫైనల్. ఎస్, మా బాబుదైతే సూర్య నేమ్ ఇట్లా చేసుకున్నాను. ఏంటో అట్లా వచ్చింది, బాగానే ఉంది. అది ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ఆరిపోయిన తర్వాత బాగానే ఉంది. సో మంచిగా ఏసీ వేసుకొని కూర్చొని హ్యాపీగా వేసుకోమని ఇవన్నీ ఇచ్చేశారు. మొత్తం వేసేసుకున్నాము. మా పాపది కూడా వాష్ చేసి ఫైనల్గా ఇట్లా వేసాను అనమాట. సో ఈ రెండు ఇట్లా వచ్చింది అవుట్లుక్. బాగున్నాయండి? బాగుండో లేదో చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత 9 అయిపోయింది కదా, సో టిఫిన్ చేద్దామని చెప్పి బెంగళూరు భవన్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం మా హస్బెండ్ నేను. నేనే కాస్ట్లు ఎక్కువ ఎందుకులే అక్కడ అది ఇది అని చెప్పేసి ఆపుకుంటూ వచ్చాను. బట్ ఇంకా వర్షం పడేలా ఉంది కదా, తినేసి వెళ్ళిపోదాంలే, టైం అయిపోతుందని చెప్పేసి వచ్చామండి. ఇది మనకి మొగలరాజపురం సిగ్నల్ దగ్గరే ఉంటుంది, పీబీ సిద్ధార్థకి క్వైట్ ఆపోజిట్లో. సో అక్కడికి వస్తే చాలా అందరికీ ఐడియా ఉంటుంది. బెంగళూరు భవన్ అన్నమాట దీని నేము. అసలు ఫుడ్స్ ఉన్నాయండి, టిఫిన్స్, అబ్బాబ్బా వారేవా, ఏం టేస్ట్ అండి. ప్రైజెస్ కూడా చాలా 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 రీజనబుల్ ప్రైజెస్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తక్కువ అని. బట్ ఓన్లీ వెజ్ మాత్రమే అండి, నాన్ వెజ్ అస్సలు లేదనమాట. అన్నీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ న్యూడిల్స్ అండ్ షెజ్వాజ్ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, షెజ్వాజ్ న్యూడిల్స్ కూడా ట్రై చేశానండి. సూపర్ టేస్టీగా ఉంది, బాగా స్పైసీగా ఇచ్చాడనమాట. అండ్ ఇట్లా వెయిట్ చేస్తున్నాం, చాలామంది జనాలు, ఎంత టైం వెయిట్ చేసామంటే అంత టైం వెయిట్ చేసామన్నమాట. మ్యాక్సిమం తొందరగానే ఇచ్చేశారు. ఈలోపు స్నాక్ చెప్పుకుందామని చెప్పి స్వీట్ కార్న్, క్రిస్పీ స్వీట్ కార్న్ చెప్పుకున్నామన్నమాట. ఇది కూడా బాగుంది, మంచి స్పైసీగా టేస్టీగా, చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది ఎంత? జస్ట్ 120 రూపీస్ ఏమో అనుకుంటా. నాకు మా పాపకు వచ్చింది, సో దానికి ఇష్టం అని చెప్పి ఆర్డర్ చేశాను. చాలా బాగుంది, ఆయిల్ కూడా ఎక్కువ అయ్యలేదు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ కిచెన్ చూస్తానన్నమాట. సో కిచెన్ బాగుంటేనే ఓకే ఆర్డర్ చేయొచ్చు, తినచ్చులే ఇక్కడ. అంటే కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూస్తాను. సో వీళ్ళ దగ్గర హైజీన్ 100% ఉందండి, చాలా నీట్గా ఉంది హోటల్ మొత్తం. ఓ పక్కన వర్షం పడుతుంది, అందరూ బురద బురదగా వస్తున్నారు, బట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు, అంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారనమాట. సో హ్యాండ్ వాష్ దగ్గర కానివ్వండి, మనం తాగే వాటర్ దగ్గర కానివ్వండి, చాలా నీట్గా ఉంది. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందనమాట, ఫుల్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ పూరీ చెప్పుకున్నాము. సో పూరీ అయితే ఇంత కూడా ఆయిల్ లాగలేదండి అసలు. పూరీ కూడా కాస్ట్ 70 రూపీస్ అనమాట ప్లేట్, విత్ చోలే పూరీ కర్రీ కూడా ఇచ్చారు, అది బాగా నచ్చింది. చోలే మసాలా అంటారు కదా అది. అండ్ నెక్స్ట్ షెజ్వాజ్ న్యూడిల్స్ చెప్పుకున్నాము, అది బాగా స్పైసీగా ఉందని చెప్పేసి. ఇంకా పిస్తా మిల్క్ షేక్ మా వారు ఆర్డర్ ఇచ్చారనమాట. సో పిస్తా మిల్క్ షేక్ కూడా చాలా 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 టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే 170 అంటండి, అసలు ఎంత పెద్దది ఇచ్చాడు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. అది వేరే వాళ్ళు తీసుకుంటే చూసానమాట. అమ్మో నెక్స్ట్ టైం చెప్పుకుందాం, ఇప్పుడు హెవీ అయిపోయింది, వద్దులని అయిపోయాం, ఇంకా వర్షం పడుతుందని అట్లా కూర్చున్నాము అనమాట. సో ఇంకా ఇంతమంది జనాలు ఉన్నారని చెప్పి ఇంకా కాసేపు కూర్చొని పోయాం. వాన అయితే ఫుల్గా పడిపోతుందండి. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, జనాలు చూసారా? ఆ పైన ఏమో సిట్టింగ్ అండి, కూర్చొని తినచ్చు అనమాట. సో జనాలు ఫుల్ఫిల్ అయిపోయారని చెప్పి ఇంకా కిందే కూర్చున్నాం. కూర్చోడానికి బాగుంది, నుంచొని తినడానికి అన్ని విధాలా కంఫర్ట్గా ఉందన్నమాట. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండ్ కాంబోస్ కూడా ఉన్నాయి. 89 రూపీస్కి ఇడ్లీ, వడ, దోశ, ఇంకోటి ఏదో పొంగల్ కూడా కలిపిస్తారంట. సో ఇక్కడ ఉన్నాయన్నమాట ఆఫర్స్. మీల్స్ కూడా అవైలబుల్, ఇదిగోండి 89 కాంబో, ఇడ్లీ, వడ, కేసర్ బాత్, ఇంకేదో ఉంది కారా బాత్ అంట, మరి పూరీ కూడా. ఇది ఓన్లీ మార్నింగ్ టైము అండ్ సౌత్ ఇండియన్ 89 మీల్. సో ఇలా ఉన్నాయి. అండ్ పాలక్ పూరీ అంట, సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయాలి. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సౌత్ ఇండియన్ స్పెషల్స్ చాలా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉంది. కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో? సో అదంతా చూసిన తర్వాతే ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో మీకు కూడా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి ఆర్ట్ గ్రాము ప్లస్ ఇదొకటి టిఫిన్స్ది బెంగళూరు భవన్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.